హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ కొడగు నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తే 18 నుంచి 50 సంవత్సరాలు అనేది ఏజ్ ఇచ్చారు. అలాగే కొన్ని పోస్టులకి అయితే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ ఇవ్వడం జరిగింది. ఈ కొడగు అనే ప్రాంతం కర్ణాటకలో ఉంది. ఎవరైనా సరే అప్లై చేసుకున్నవారు అక్కడ మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఫుడ్ అండ్ అకాడమీస్ అంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి ఖర్చు అనేది అవ్వదు. మీ శాలరీ అంతా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకి ఏ ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినట్లయితే, టీజీటీ ఇంగ్లీష్ టీచర్ ఒక పోస్టు, అదేవిధంగా ఆర్ట్ మాస్టర్, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, వార్డ్ బాయ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జనరల్ ఎంప్లాయీస్ అనే కేటగిరీ కింద 15 పోస్టులు ఉన్నాయి. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద రిక్రూట్ చేయడం జరుగుతుంది. వార్డ్ బాయ్, జనరల్ ఎంప్లాయీస్ అనే 18 నుంచి 50 సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు. మిగతా అన్నింటికీ కూడా మనకి 21 నుంచి 35 సంవత్సరాలు ఏజ్ అవ్వడం జరిగింది. హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఏజ్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం క్వాలిఫికేషన్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎవరైతే టీజీటీ ఇంగ్లీష్ కాంట్రాక్ట్స్ లెక్చరర్కి ఈ దీనికి అప్లై చేయాల్సి అనుకుంటున్నారో వాళ్ళు డిగ్రీ అనేది క్వాలిఫై అవ్వాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు క్వాలిఫై ఉండాలి. లేదంటే మీరు బీఏ బీఈడి విత్ ఇంగ్లీష్ ఆఫ్ ద రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఆఫ్ సీటెట్ ఆర్ టెట్, సెంట్రల్ లెవెల్లో సీటెట్ లేదా స్టేట్ లెవెల్లో టెట్లో క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా ఆర్ట్ మాస్టర్కి తప్పనిసరిగా డిగ్రీ అనేది పాస్ అవ్వాలి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో. అదేవిధంగా లేకపోతే ఆర్ట్ లేదా ఫైన్ ఆర్ట్ విత్ మినిమమ్ 2 ఫుల్ టైమ్ డిప్లొమా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదేవిధంగా ఎంఏ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లేదా ఫైన్ ఆర్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, హైయర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే ఎస్ఎస్సి విత్ మినిమమ్ 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ పెయింటింగ్, ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇందులో ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ఉంది, దీనికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటుగా 2 సంవత్సరాల ట్రేడ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మీరు పొంది ఉండాలి. అదేవిధంగా ఎబిలిటీ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ మీడియం, మీరు ఇంగ్లీష్లో చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. దీనికి సంబంధించి ఇంకా మీరు మీకు గేమ్స్ లేదా స్పోర్ట్స్ లేదా అదర్ ఎక్స్ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో మీకు కానీ అనుభవం ఉంటే మీకు ఎక్కువగా జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాండ్ మాస్టర్ మనం చూద్దాం. దీనికి సంబంధించి పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ లేదా బ్యాండ్ మేనేజర్ లేదా డ్రమ్ మేజర్ కోర్స్ అట్ ద ఏఈసీ ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ పాంచమర్హి లేదా ఈక్వలెంట్ నావెల్ లేదా ఎయిర్ ఫోర్సెస్ నుంచి ఆ కోర్స్ అనేది చేసి ఉండాలి. దీనికి మినిమం 3 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదా బ్యాండ్ మాస్టర్ ఇన్ ఏ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా మీకు గేమ్స్ లేదా స్పోర్ట్స్లో మీకు యాక్టివిటీ ఉంటే మీకు పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అవ్వాలి. దీంతో పాటుగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది హార్స్ రైడింగ్లో ఉండాలి. అంతేకాకుండా ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ లేదా సెంట్రల్ ఆర్ స్టేట్ లెవెల్ పోలీస్ సర్వీస్లో మీరు జాబ్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే వార్డ్ బాయ్ ఇచ్చారు. వార్డ్ బాయ్కి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎస్ఎస్సి కూడా క్వాలిఫై అయి ఉండాలి. దాంతోపాటుగా ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫై రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా మీకు స్పోర్ట్స్ లేదా ఆర్ట్ మ్యూజిక్లో ఇందులో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఏజ్ 10 to 18 ఇయర్స్ వాళ్ళని మీరు హ్యాండ్లింగ్ చేసినటువంటి అనుభవం ఉండాలి. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ టైపింగ్, కంప్యూటర్ మీద మీకు కొంత నాలెడ్జ్ అనేది అవసరం.
మీకు మెయింటెనెన్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ రికార్డింగ్ మీద కూడా అనుభవం అవసరం. ఇవన్నీ కూడా మీకు ఉంటే మీకు ఈ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు జనరల్ ఎంప్లాయీస్, ఇందులో మనకి 15 పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి ఏజ్ కూడా మనకి ఎక్కువగా ఇవ్వడం జరిగింది, 18 నుంచి 51 సంవత్సరాలు. దీనికి సంబంధించి చాలా తక్కువ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా ఈ జాబ్ అయితే మీరు పొందవచ్చు. దీనికి ఎస్ఎస్సి క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా మీరు ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది దీనికి సంబంధించి చేసి ఉండాలి, లేదా ఎనీ గవర్నమెంట్ స్పాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి మీరు చేసినా పర్వాలేదు. కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, హౌస్ కీపింగ్, గార్డెనింగ్, మ్యాషనరీ, కంప్యూటర్ హార్డ్వేర్ కోర్స్, కంప్యూటర్ డేటా ఎంట్రీ కోర్స్, ఇవి ఏవైనా సరే మీరు ఈ ఎన్ఎస్డిసి లేదా ఇంకా ఏదైనా గవర్నమెంట్ స్పాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటే నాకు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో ఎక్కడైనా సరే మీరు దీనికి సంబంధించి కోర్స్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటుగా 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది జానిటర్ లేదా హెయిర్ కటింగ్, లాండరీ, కార్పెంటరీ, మాసనరీ, గార్డెనింగ్, ఆఫీస్ మెసెంజర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, హౌస్ కీపింగ్ లేదా డ్రైవింగ్ 2 లేదా 4 వీలర్స్ ఇలా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మంచిది. దీనికి సంబంధించి పే స్కేల్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. టీజీటీ ఇంగ్లీష్ టీచర్ అయితే 28,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఆర్ట్ మాస్టర్కి 28,000 శాలరీ ఉంటుంది. క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ 25,000, బ్యాండ్ మాస్టర్ 25,000, హార్స్ రైడింగ్ 25,000 రూపీస్, వార్డ్ బాయ్ 18,000 రూపీస్. అదేవిధంగా జనరల్ ఎంప్లాయీస్ 14,000 రూపాయల శాలరీ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిక్రూట్మెంట్, 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద మిమ్మల్ని తీసుకుంటారు. అవకాశం ఉంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి www.sainikschool.kodagu.edu.in అనే వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ది ప్రిన్సిపల్ ఫిలప్ చేసిన తర్వాత ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడగు, అదేవిధంగా పోస్ట్ కొడిగే, సౌమర్పేట్ తాలూక్, డిస్ట్ కొడగు, కర్ణాటక, పిన్ 571-232 అనే అడ్రస్కి మీరు డీడీ డిమాండ్ డ్రాప్ అనేది తీసి ఉండాలి. ఈ డిమాండ్ డ్రాప్ అనేది ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడగు అనే పేరు మీద మీరు తీయాల్సి ఉంటుంది. ఇది తీసిన తర్వాత దీని అంతటినీ కూడా 25 రూపాయలు పోస్టల్ స్టాంప్స్ అంటించి మీరు పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏవైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటర్న్ టెస్ట్కి, ఇంటర్వ్యూకి మీకు కాల్ కానీ లెటర్ కానీ చేసే అవకాశం ఉంటుంది. అయితే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టీఏడిఎల్ ఏవి కూడా ప్రొవైడ్ చేయడం జరగదు. ఎవరైతే ఇండియన్ నేషనల్ అవుతారో, అంటే ఇది కొడగు ప్రాంతంలో ఉంది కనుక ఓన్లీ కర్ణాటక వాళ్ళే అప్లై చేయాలని లేదు, ఎవరైనా మన దేశస్థులు ఇండియాలో ఎవరైనా కూడా అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి 300 రూపాయల ఫీజు అనేది మనం డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది ఒకటి యాడ్ చేసి దానికి 25 రూపీస్ అనేది అంటించాలి. పోస్టల్ స్టాంప్స్, అదేవిధంగా మీకు సంబంధించి ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా మీరు అప్లై చేయాలి, పంపించాలి. అప్లికెంట్స్ ఆర్ క్లియర్లీ మెన్షన్ దర్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఎందుకంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఆ రెండు కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీకు ఇంటర్వ్యూకి కానీ మీకు లెటర్ పంపించాలన్నా ఈమెయిల్ చేయాలన్నా సరే ఈ రెండు కూడా మీరు క్లారిటీగా రాయాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు స్క్రీన్ మీద అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఒకసారి చూడొచ్చు. ఫస్ట్గా మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో రాసి, తర్వాత మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అదేవిధంగా మీ యొక్క జెండర్, ఇవన్నీ కూడా చాలా చక్కగా రాసి ఒక ఫోటో అనేది అంటించి పంపించాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.